నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 90. సమాజంలోని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గతంలో చేశారని, అందులో భాగంగా రెండో విడత తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం గ్రామ సచివాలయం నందు గంగనపాలెం గ్రామ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ తోట గోపీనాథ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, ఈ రోజు 5 మంది డాక్టర్లతో రెండో విడత ప్రారంభించామని, 150 మంది రోగులకు ఓపీలు వచ్చాయని, ప్రజలు ఆరోగ్య సురక్ష శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఉండి రోగులకు కావలసిన అవసరాలను పర్యవేక్షిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వైద్యాధికారులు, గ్రామ ప్రజలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలంలో మొత్తం అన్ని సచివాలయాలు కంప్లీట్ అయినాయి, ఎక్సెప్ట్ పిహెచ్సి ఉండే సచివాలయాల తప్పించి. మళ్ళా అప్పుడు మనకు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఇంకా ఏదన్నా 1-6 మిస్ అయ్యి ఉంటే మళ్ళా జగనన్న ఆరోగ్య సురక్ష 2-1 ఏర్పాటు చేసి ఒక 19 రోజుల ముందు యాప్ వదిలేరు. సో అందరూ వాలంటీర్లు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి మన జగనన్న 2 జరుగుతుంది కాబట్టి ఏదన్నా వ్యాధులు ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందని చెప్పేసి, వ్యాధులు ఏముండయనేది కూడా మనం దాంట్లో అప్లోడ్ చేసాము. దగ్గర అన్ని ఇళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత, సర్వే చేసి అప్లోడ్ చేసిన తర్వాత దగ్గర ఒక 150 ఓపీలు కేసుషీట్లు మాకు ఇదైనాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జమీన్ కొత్తపాలెంలో రెండో రౌండ్లో ఫస్ట్ పెడత జమీన్ కొత్తపాలెంలోనే ఇప్పుడు స్టార్ట్ చేశాము. సో ఉదయం 10 గంటల నుంచి డాక్టర్లు వచ్చినారు, 5 మంది డాక్టర్లు వచ్చారు. సో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీంట్లో ఐ డాక్టర్ కూడా వచ్చినారు కాబట్టి ఐ డాక్టర్ కూడా కండద్దాలు, గతంలో కండద్దాలు పరిశీలించారు కానీ అద్దాలు రాలేదని ఒక కంప్లైంట్ వచ్చింది. అది కూడా నేను డిఎంహెచ్ఓ గారి నోటీస్ తీసుకెళ్ళాను. సో ఆధార్ కూడా నెల్లూరుకి వచ్చినాయంటే నెల్లూరు నుంచి మళ్ళీ తెప్పిస్తాను చెప్పారు. తెప్పించిన తర్వాత ఇచ్చాను. ఇప్పుడు కూడా అందరు గ్రామస్తులు, అందరూ సచివాలయం పరిధిలో ఉండే అందరూ వచ్చేసి ఇక్కడ ఆరోగ్య సురక్షలో ఒకసారి చూపించుకోవాల్సిపోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.